హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రమ్ సీజన్ 3 పార్ట్ 2. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సీజన్ 1 ని సీజన్ 2 ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా అవి చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో ఇలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే విక్టర్ ఇంకా జేడ్ కనిపిస్తారు. వీళ్ళిద్దరు కలిసి కొన్ని యానిమల్స్ ని ఇంట్లోకి తీసుకువెళ్లి కాపాడి ఉంటారు. అలా చాలా సేపటి తర్వాత జేడ్ కి అనిపిస్తుంది బయట తెల్లారిపోయినట్టుంది అని. అలా జేడ్ బయటికి వెళ్తుంటే అప్పుడే విక్టర్ అంటాడు, ఇప్పుడే కాదు ఇంకా కొంతసేపు ఆగు అంటాడు. దానికి జేడ్ ఎవరో ఒకరు బయటికి వెళ్లి చూడాలి కదా అని తను బయటికి వెళ్లిపోతాడు. తర్వాత మనకి బాయ్డ్ కనిపిస్తాడు, తను ఇంకా హ్యాండ్ కప్స్ తోనే ఉంటాడు. అలాగే తను మాటి మాటికి చైన్ ని వదిలేయమని అరుస్తూ ఉంటాడు. ఆ అర్పులు విని జేడ్ అక్కడికి వచ్చి చూసి షాక్ అవుతాడు. అక్కడే చైన్ కూడా చనిపోయి ఉంటుంది. అప్పుడే బాయ్డ్, నా జేబ్ లో హ్యాండ్ కప్స్ కి సంబంధించిన తాళాలు ఉన్నాయి, వెంటనే దీన్ని ఇప్పే అంటాడు. వెంటనే జేడ్ కూడా తనని విడిపిస్తాడు. అలా బాయ్డ్ ఎదురుగా పడి ఉన్న చైన్ దగ్గరికి వెళ్లి తన డెడ్ బాడీని చూసి చాలా ఏడుస్తాడు. అలాగే బాయ్డ్ చైన్ చావుకి తనే కారణమని ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత మనకి జిన్ ఇంకా కేన్ కనిపిస్తారు. వీళ్ళిద్దరు డెబితాని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి ఉంటారు. అలా రాత్రి అవ్వడంతో అడవిలోనే వీళ్ళు పడుకుంటారు. మార్నింగ్ కేన్ కి మిల్క్ వస్తుంది, కానీ తన పక్కన జిన్ కనిపించాడు. అప్పుడు తనకి బయట నుంచి జిన్ పిలుస్తున్న వాయిస్ వినిపిస్తుంది. వెంటనే తను పరిగెట్టుకుంటూ జిన్ దగ్గరికి వస్తాడు. అక్కడికి వెళ్లి చూసి తను షాక్ అవుతాడు. అదేంటంటే వాళ్ళు తినడానికి కావలసిన అంత ఫుడ్ అక్కడ దొరుకుతుంది. క్యాబేజీ, ఆలు, బీట్రూట్ అన్ని అక్కడ దొరుకుతాయి. దాంతో జిన్ వాళ్ళు అనుకుంటారు వీటిని తీసుకువెళ్తే టౌన్ లో ఉన్న వాళ్ళ ఆకలి తీరుతుంది అని. తర్వాత మనకి డెబితా కనిపిస్తుంది, తను ఇప్పుడు రియల్ ప్రపంచంలోకి వచ్చి ఉంటుంది. అలా తను ఇప్పుడు కళ్ళు తెరిచేసరికి తన పక్కన హెన్రీ అనే అతను కూర్చొని ఉంటాడు. అలాగే తన చేతిలో గన్ కూడా ఉంటుంది. అప్పుడే డెబితా అంటుంది, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. దానికి హెన్రీ, నువ్వు నా ఇంటి డోర్ దగ్గరకు వచ్చి స్వో తప్పి కింద పడిపోయావు, నేనే లోపలికి తీసుకువచ్చాను అంటాడు. అప్పుడే డెబితా, నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటుంది. కానీ హెన్రీ మాత్రం, ఆ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవమ్మా, అసలు నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అలాగే నీ చేతిలో ఈ లంచ్ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు హెన్రీ, నువ్వు ఏ లంచ్ బాక్స్ అయితే పెట్టుకొని తిరుగుతున్నావో చాలా ఏళ్ల క్రితం దీన్ని నా కొడుకు ఇచ్చాను. నువ్వు దీంతో వచ్చావంటే నా కొడుకు ఎక్కడున్నాడో నీకు తెలిసి ఉండాలి, లేదా వాని నువ్వే ఏదైనా చేసి ఉండాలి, అసలు నువ్వు ఎవరు మొత్తం నిజం నాకు చెప్పాలి అంటాడు. అప్పుడు డెబితా తన గురించి మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తుంది, నేను నా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం ఒక ప్లేస్ కి బయలుదేరాం, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డుకు అడ్డంగా ఒక చెట్టు పడిపోయి కనిపించింది. ఆ చెట్టును చూసి మేము మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే మేము దారి మిస్ అయ్యి అనుకోకుండా ఒక మిస్టీరియస్ టౌన్ లోకి వెళ్లిపోయాం. ఈ టౌన్ లోకి వెళ్లడమే కానీ బయటికి రావడం అస్సలు జరగదు, ఇక్కడ మాన్స్టర్స్ కూడా ఉన్నాయి అంటుంది. దానికి హెన్రీ, చూడు పాప, నేను అడిగింది కాకుండా నువ్వు మొత్తం సోది చెప్తున్నావు, అసలు నా కొడుకు లంచ్ బాక్స్ నీ దగ్గరికి ఎలా వచ్చిందో అది చెప్పు అంటాడు. అప్పుడు డెబితా, నేను అది చెప్పడానికే వెళ్తున్నాను అని. ఆ టౌన్ లో నాకు విక్టర్ అనే అతను పరిచయం అయ్యాడు, అతనంటే నా కొడుకు కూడా చాలా ఇష్టం, నా కొడుకు ప్రాణాలని తను కాపాడాడు, తను చాలా మంచివాడు, నేను ఆ టౌన్ నుంచి తప్పించుకోవడంలో విక్టర్ నాకు హెల్ప్ చేశాడు, అలా వస్తున్నప్పుడే ఈ లంచ్ బాక్స్ ని నాకు ఇచ్చి పంపించాడు అంటుంది. కానీ హెన్రీ మాత్రం తన మాటల్ని అస్సలు నమ్మడు, నేను చూస్తుంటే నాటకాలాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, నేను వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అంటాడు. కానీ డెబితా మాత్రం, ప్లీజ్ అలా మాత్రం చేయకండి, పోలీసులు వస్తే నన్ను స్టేషన్ కి తీసుకువెళ్తారు, నేను మళ్ళీ బయటికి రాలేను, నేను చెప్పింది కూడా వాళ్ళు నమ్మరు, నాకు నా ఫ్యామిలీని కాపాడుకోవాలి అంటుంది. కానీ హెన్రీ మాత్రం, ఇప్పుడు ఛాన్స్ లేదు, నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేసాను, కాకపోతే నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు వచ్చిన టౌన్ ఎక్కడుంది, అది నిజంగానే ఉందా లేదా అనేది నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి అంటాడు. అప్పుడు డెబితా, అసలు మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని వెంటనే అక్కడ ఉన్న సిస్టమ్ దగ్గరికి వెళ్లి తన ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ని అందులో ఎంటర్ చేస్తుంది. దాంతో వీళ్ళ ఫ్యామిలీ చాలా రోజుల క్రితమే మిస్ అయినట్టు అందులో ఆర్టికల్ వచ్చి ఉంటుంది, దాన్ని హెన్రీకి చూపిస్తుంది. కానీ హెన్రీ దాన్ని కూడా అస్సలు నమ్మడు. అప్పుడే డెబితా, మేమే కాకుండా అక్కడ బాయ్డ్ అనే వ్యక్తి ఉన్నాడు, డోనా అనే లేడీ ఉంది, ఇలా చాలా మంది అక్కడ ఉన్నారు అంటుంది. అయినా కూడా హెన్రీ అస్సలు తన మాటల్ని నమ్మలేకపోతాడు, నువ్వు చెప్పేది మొత్తం కట్టు కథలాగా అనిపిస్తుంది, అందరూ అక్కడ
అంతా ఇరుక్కుపోయారు, బయటికి రాలేరు అంటున్నావు, కానీ నువ్వు మాత్రం బయటికి ఎలా వచ్చావు అంటాడు. అప్పుడే డెబిత, నేను తప్పించుకోవడంలో విక్టరీ నాకు హెల్ప్ చేశాడు, తన సహాయం వల్లనే నేను తప్పించుకున్నాను. తను లైట్ హౌస్ గురించి చెప్పాడు, అందులో పిల్లలు బందీగా ఉన్నారు, నువ్వే వాళ్ళని విడిపించగలవని చెప్పాడు. నేను వెంటనే ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్లాను. ఆ పిల్లల సౌండ్ విని వాళ్ళని కాపాడడానికి వెళ్తున్నప్పుడే ఒక కుర్రాడు నాకు ఎదురుగా వచ్చి ఆ లైట్ హౌస్ పైనుంచి కిందకు తోసేశాడు. అంతే నేను ఆ టౌన్ లో నుంచి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చేశాను అంటుంది. అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు, కానీ హెన్రీ వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను మిస్టేక్ లో మీకు ఇన్ఫార్మ్ చేశాను, ప్లీజ్ నన్ను క్షమించానని పోలీసులను అక్కడ నుంచి పంపించేస్తాడు. తర్వాత మనకి టౌన్ లో సారా కనిపిస్తుంది, తను క్రిస్టీ దగ్గరికి వెళ్లి చైన్ చనిపోయిన విషయం గురించి చెప్తుంది. ఆ మాట వినగానే క్రిస్టీ కూడా చాలా బాధపడుతుంది. అలా వెంటనే సారా అక్కడ నుంచి వెళ్లిపోతుంది, కానీ క్రిస్టీ మాత్రం బాధపడుతూనే ఉంటుంది. అప్పుడే మేరియల్ వచ్చి తనని ఓదారుస్తుంది. తర్వాత బాయ్డ్ కనిపిస్తాడు, తన డ్రెస్ మొత్తం ఇప్పుడు బ్లడ్ తో తడిసిపోయి ఉంటుంది. అయినా సరే తను జేడ్ తో కలిసి చనిపోయిన చైన్ డెడ్ బాడీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు తీసుకుని వెళ్లి ఉంచుతాడు. అప్పుడే బాయ్డ్ జేడ్ తో అంటాడు, నేను చైన్ ని తన హస్బెండ్ పక్కనే పూడ్చాలి అనుకుంటున్నాను, ఎందుకంటే తన లాస్ట్ కోరిక కూడా ఇదే అంటాడు. అప్పుడు జేడ్, మాన్స్టర్స్ చైన్ ని చంపేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటాడు. దానికి బాయ్డ్, ఆ మాన్స్టర్స్ నన్ను పట్టుకుని బంధించి చైన్ ని అవి దారుణంగా చంపడం చూసేలా చేశాయి అంటాడు. వాళ్ళ బాయ్డ్ వెంటనే బయటకు వస్తాడు, అయినా సరే తనకు రాత్రి జరిగిన సంఘటనే గుర్తుకు వస్తూ ఉంటుంది. చైన్ పై ఆ మాన్స్టర్స్ అటాక్ చేస్తున్నప్పుడు ప్రాణం పోలేక తను గట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపుల్ని బాయ్డ్ వింటూ ఉంటాడు, కానీ తనకి హెల్ప్ చేయలేకపోతాడు. అదే విషయం మాటి మాటికి గుర్తుకు వచ్చి తనని బాధ పెడుతూ ఉంటుంది. తర్వాత మనకి ఈథన్ ఇంకా జూలీ కనిపిస్తారు, వీళ్ళిద్దరు కూడా బాధలో ఉంటారు. వీళ్ళకి అనిపిస్తుంది చైన్ కి ఏదో జరిగింది అని. అందుకే ఈథన్ అంటాడు, మనం చైన్ దగ్గరికి వెంటనే వెళ్ళాలి అంటాడు. అంతలో విక్టర్ అక్కడికి వచ్చి తన సామాన్లని ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు, కానీ జూలీ మాత్రం ఎందుకు సామాన్లు ప్యాక్ చేసుకుంటావు, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. దానికి విక్టర్, నేను ఇక నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను, ఈ ప్లేస్ కి శాపం ఉంది, అందుకే ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోతున్నారు అంటాడు. అందుకే మనం ప్రాణాలతో ఉండాలంటే మనం ఇక నుంచి పారిపోవాలి, ఈ రోజు చైన్ ని చంపేశాయి, రేపు మనని కూడా చంపేయచ్చు అంటాడు. అలా బ్యాగ్ ప్యాక్ చేసుకుని విక్టర్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈథన్ మాత్రం చైన్ చనిపోయిందన్న విషయం తెలియగానే తను చాలా ఏడుస్తూ ఉంటాడు, జూలీ తనని ఓదారుస్తుంది. తర్వాత స్టేషన్ లో బాయ్డ్ కనిపిస్తాడు, అప్పుడే తన దగ్గరికి డోనా వచ్చి చైన్ చనిపోవడానికి మొత్తం కారణం నువ్వే అని తనపై అరుస్తుంది, ఎందుకంటే అర్ధరాత్రి యానిమల్స్ బయటకు వచ్చినప్పుడు నువ్వు వాటిని కాపాడడానికి వెళ్ళావు, నిన్ను చూసి అందరూ ఒకరొకరుగా బయటకు వచ్చారు, ఇప్పుడు చూడు నువ్వు ఎన్ని యానిమల్స్ ని కాపాడావు, అన్నిటిని కాపాడావా, లేదు కదా, కానీ ప్రాణాలు మాత్రం పోయాయి అంటుంది. దానికి బాయ్డ్, నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, అవి ఉంటేనే కదా మనం ప్రాణాలతో ఉంటాం, అందుకే వాటిని కాపాడడానికి వెళ్ళాను అంటాడు. అలా మాట మాట అనుకుంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే మళ్ళీ బాయ్డ్, నువ్వు వెంటనే ఇక నుంచి వెళ్ళిపో, నేను ఇంకా కొంతసేపు అయితే ఏం మాట్లాడతానో నాకే తెలీదు, అందుకే వెళ్ళిపో అంటాడు. తర్వాత ఫాతిమా కనిపిస్తుంది, తనకి మాటి మాటికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. బయటనే ఆలిస్ నిలబడి ఉంటాడు, కానీ డోర్ క్లోజ్ చేసుకుని ఉంటుంది ఫాతిమా. అప్పుడే ఆలిస్ అంటాడు, నువ్వు డోర్ ను ఓపెన్ చేయి, మనం క్రిస్టీ దగ్గరికి వెళ్దాం, తనే నీకు ఏమైందో మొత్తం చెక్ చేస్తుంది అంటాడు. కానీ ఫాతిమా మాత్రం తన మాట వినదు, నాకు ఏమీ అవ్వలేదులే అంటుంది. కానీ తను పైకి లేచి మిర్రర్ లో చూసుకుంటే తన ముక్కుల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, అలాగే తన ఒక పన్ను కూడా ఊడిపోతుంది. దాంతో తను డోర్ ఓపెన్ చేసి ఆలిస్ దగ్గరకు వచ్చి మనం వెంటనే క్రిస్టీ దగ్గరికి వెళ్ళాలి అంటుంది. అలా ఆలిస్ ఇంకా ఫాతిమా ఇద్దరు కలిసి క్రిస్టీ దగ్గరికి వెళ్తారు, కానీ అక్కడ క్రిస్టీ వాళ్ళకి కనిపించదు, ఆలిస్ మాత్రం అక్కడే ఉంటుంది. అప్పుడే ఆలిస్ మేరియల్ ని అడుగుతాడు, క్రిస్టీ ఎక్కడికి వెళ్ళింది అని. దానికి మేరియల్, తను బయటికి వెళ్ళింది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెక్ చేస్తాను, నేను నర్సునే అంటుంది. అలా వెంటనే మేరియల్ ఫాతిమాని చెక్ చేస్తూ ఉంటుంది. తర్వాత బాయ్డ్ ఇంకా క్రిస్టీ కనిపిస్తారు, వీళ్ళిద్దరు పూల్ లో పడిపోయిన ఒక కారు దగ్గర నిలబడి దాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడే బాయ్డ్ అంటాడు, అసలు ఈ కారు ఎవరిదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని. దానికి క్రిస్టీ, ఈ కారు లో ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు వచ్చారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు అంటుంది. అలాగే బాయ్డ్ తో ఇంకో విషయం అంటుంది, ఇక్కడ ఉన్న అందరూ చైన్ చావుకి నువ్వే కారణం అనుకుంటున్నారు, ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో ఫ్రీగా మాట్లాడొచ్చు అంటుంది. కానీ బాయ్డ్ మాత్రం, నేను ఆ విషయం గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే టౌన్
లోకి కేన్ వాల్ కూడా వస్తారు. అలాగే కేన్ వాల్ వస్తూ వాళ్ళతో పాటు చాలా ఫుడ్ ని కూడా తీసుకువచ్చి ఉంటారు. అందరికి చెప్తారు మనం ఇప్పుడు తినడానికి ఇబ్బంది పడాల్సిన పనే లేదు, నది దగ్గర ఇంకా చాలా ఫుడ్ ఉంది, మనం హ్యాపీగా బతికేయొచ్చు అంటారు. కానీ వీళ్ళు ఎంత ఆనందంతో ఈ విషయం చెప్పినా మొత్తం టౌన్ లో ఉన్న ఎవ్వరు కూడా సంతోషంగా ఉండరు, ఏదో పోగొట్టుకున్నట్టు బాధలో కనిపిస్తారు. దాంతో వీళ్ళిద్దరు అర్థం చేసుకుంటారు టౌన్ లో ఏదో జరిగింది అని. అప్పుడే బాయ్డ్ కూడా అక్కడికి వస్తాడు. వెంటనే కేన్ వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడే చిన్ తన పిల్లలకి ఏదైనా అయ్యిందేమో అని నా పిల్లలు ఎక్కడున్నారు అంటాడు. దానికి బాయ్డ్ వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు అంటాడు. కానీ కేన్ కి మాత్రం వాళ్ళ అమ్మ ఎక్కడ కనిపించదు. దాంతో మా అమ్మకి ఏమైంది, మా అమ్మ ఇక్కడికి ఎందుకు రాలేదు అని పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి బయలుదేరతాడు. క్రిస్టి తనని ఓదార్చడానికి ట్రై చేస్తుంది, కానీ తను పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ ఉండే క్యాంటీన్ లోకి వచ్చేస్తాడు. కానీ వాళ్ళ అమ్మ ఎక్కడ తనకి కనిపించదు. దాంతో ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి ఏదో జరిగిందని అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే క్రిస్టి తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ కేన్ మాత్రం ప్లీజ్ క్రిస్టి నన్ను కొంతసేపు ఒంటరిగా వదిలే అంటాడు. దాంతో క్రిస్టి కొంచెం దూరంగా వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే కేన్ క్రిస్టితో అంటాడు నువ్వు మా అమ్మని చూసావా అని. దానికి క్రిస్టి నేను ఇంకా చూడలేదు అంటుంది. మా అమ్మ చనిపోతున్నప్పుడు చాలా బాధపడి ఉంటుంది కదా అని క్రిస్టిని అక్కడ నుంచి వెళ్లిపోమ్మని అంటాడు. అప్పుడే క్రిస్టి నీకేదైనా అవసరం పడితే నాతో మాట్లాడాలనుకుంటే నన్ను పిలువు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కేన్ మాత్రం అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆలోపే అక్కడ ఉన్న రేడియో మోగడం స్టార్ట్ అవుతుంది, ఎంత ట్రై చేసినా దాన్ని ఆపలేకపోతాడు. దాంతో కేన్ దాన్ని పగలగొడతాడు. తర్వాత ఫాతిమా వాళ్ళు కనిపిస్తారు. మేరియల్ ఫాతిమాని చెక్ చేసి ఏలిస్ తో అంటుంది తను నార్మల్ గానే ఉంది, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాబట్టి ఇలాంటి విషయాలు చిన్న చిన్నగా జరుగుతూనే ఉంటాయని. మేరియల్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తను వెళ్లిపోగానే ఫాతిమా ఏలిస్ ఓల్లో పడుకుంటుంది. తర్వాత జూలీ కనిపిస్తుంది. అప్పుడే జిన్ అక్కడికి వస్తాడు. జిన్ ని చూడగానే జూలీ చైన్ చనిపోయిన విషయం చెప్తుంది. దానికి జిన్ నాకు ఆల్రెడీ ఆ విషయం తెలుసు అంటాడు. అప్పుడు జూలీ వాళ్ళ నాన్నపై కోపడుతుంది. నీకు అన్ని తెలుసు అయినా సరే తెలియనట్టు ఉంటావు, అమ్మని తీసుకొస్తానని వెళ్ళావు కానీ ఖాళీ చేతులతో వచ్చావు అంటుంది. దానికి జిన్ తనకి సారీ చెప్తాడు. అప్పుడు ఇంకా కోపంతో జూలీ గట్టిగా అరుస్తుంది. నీకు తెలుసు నాన్న, అమ్మ ఇంకా తిరిగి రాదు, తను ఎప్పుడో చనిపోయిందని, కానీ నువ్వు ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నావు. మమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు అడవిలోకి వెళ్ళావు, రాత్రి మాకు ఏదైనా అయ్యుంటే ఏంటి అంటుంది. కానీ జిన్ మాత్రం మీ అమ్మకి ఏమి అవ్వలేదు, తనని నేను రిటర్న్ తీసుకువస్తాను అంటాడు. ఆ విషయం విని ఇంకా జూలీకి కోపం వస్తుంది, కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తర్వాత డెబితా కనిపిస్తుంది. తను హెన్రీతో కలిసి ఫుడ్ తింటూ ఉంటుంది. అప్పుడే హెన్రీ అంటాడు నా వైఫ్ పేరు మిరెండా, తను కూడా నాకు ఒక విషయం చెప్పింది, తనకి కల్లో ఒక టవర్ కనిపిస్తుందని, అందులో కొంతమంది పిల్లలు ఉన్నట్టు, వాళ్ళు కాపాడమని అరుస్తున్నట్టు నాకు విజన్స్ వస్తున్నాయని చెప్పింది అంటాడు. కానీ తను ఎంత చెప్పినా సరే నేను అస్సలు పట్టించుకునేవాణ్ణి కాదు, ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు తను చెప్పింది మొత్తం నిజమే అనిపిస్తుంది అంటాడు. అప్పుడు హెన్రీ డెబితాని ఒక రూమ్ లోకి తీసుకువెళ్తాడు. అలా లోపలికి వెళ్లిన తర్వాత ఇందులో నా కొడుకు కూతురు ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు, అలాగే వాళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. ఒక రోజు నేను వాళ్ళు ఈ రూమ్ లో ఆడుకుంటున్నప్పుడు ఇందులోనే ఉండమని చెప్పి నేను పనికి వెళ్లిపోయాను, కానీ తిరిగి నేను వచ్చేసరికి నాకు ఎవ్వరూ కనిపించట్లేదు, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని నేను అన్ని చోట్ల వెతికాను, ఎక్కడ నాకు వాళ్ళు దొరకలేదు. ఎప్పటికైనా సరే నా కొడుకు కూతురు తిరిగి వస్తారని నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అంటాడు. ఇప్పుడు నువ్వు వచ్చి సడన్ గా నీ కొడుకు ప్రాణాలతో ఉన్నాడు అని చెప్పగానే నాలో వాళ్ళు తిరిగి వస్తారన్న ఆశ ఇంకా పెరిగింది అంటాడు. ఇంతవరకు ఏదైతే జరిగిందో మొత్తం నాకు అబద్ధం లేకుండా అన్ని చెప్పు అంటాడు. దానికి డెబెత కూడా నేను అన్ని నిజమే చెప్తున్నాను అంటుంది. తర్వాత మనకి టౌన్ లో జెడ్ కనిపిస్తాడు. తను చనిపోయిన చైన్ ని ఉంచిన డెడ్ బాడీ దగ్గరే కూర్చొని ఉంటాడు. అప్పుడే క్రిస్టి కూడా అక్కడికి వస్తుంది. క్రిస్టిని చూడగానే జెడ్ మాట్లాడుతూ ఉంటాడు, నేను చైన్ పెట్టిన ఫుడ్ ని తిన్నాను, తను నన్ను సొంత కొడుకులాగా చూసుకునేది, ఇప్పుడు తను లేదు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడే క్రిస్టి కేన్ కూడా టౌన్ లోకి వచ్చాడు, తను ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మని చూస్తే తట్టుకోలేడు, అందుకే ఈ డెడ్ బాడీకి ఉన్న రక్తాన్ని మొత్తం క్లీన్ చేయడానికి నేను వచ్చాను అంటుంది. దానికి జేడ్ కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. అలా ఇద్దరు కలిసి డెడ్ బాడీని క్లీన్ చేస్తారు. అప్పుడే సారా అక్కడికి ఒక డ్రెస్ తీసుకుని వస్తుంది. తను క్రిస్టి వాళ్ళతో అంటుంది ఈ డ్రెస్ అంటే చైన్ కి చాలా ఇష్టం, నాతో చాలా సార్లు చెప్పింది,
ఏదైనా ఫంక్షన్ జరిగితే ఈ డ్రెస్ నేను తప్పకుండా వేసుకోవాలని చెప్పింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వేసుకోవాల్సి వస్తుందని నేను ఇంతవరకు అనుకోలేదు అంటుంది. తర్వాత ఫాతిమా ఇంకా ఎలీస్ కనిపిస్తారు. వాళ్ళిద్దరు తిరిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు. అప్పుడే ఫాతిమా అంటుంది, ఇక నుంచి నేను లోపలికి వెళ్తాను, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు, తను కొంచెం అప్సెట్ లో ఉన్నాడు, తనకి ధైర్యం చెప్పు అంటుంది. అలా ఎలీస్ అక్కడ నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరతాడు. తర్వాత ఫాతిమా లోపలికి రాగానే లోపల నిక్కి అనే లేడీ తనకి కనిపిస్తుంది. ఈ అమ్మాయి నిన్న ఫాతిమా వాష్రూమ్ లో ఉన్నప్పుడు తనని గట్టి గట్టిగా అరుస్తూ తిట్టింది. ఇప్పుడు నిక్కి ఫాతిమాకి సారీ చెప్తుంది, నిన్న నేను అలా మాట్లాడి ఉండకూడదు అంటుంది. అలా నిక్కి అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఫాతిమా అక్కడే ఉన్న కేన్వాలు తెచ్చిన కూరగాయల్ని చూస్తుంది. ఇంతవరకు ఫాతిమాకి ఏ ఫుడ్ తిందామని స్మెల్ వచ్చేది కాదు, కానీ ఈ కూరగాయలను చూస్తే తనకి స్మెల్ వస్తుంది. దాంతో తను వెంటనే అవి తీసుకొని తింటుంది. అంటే ఇంతవరకు తను ప్రెగ్నెంట్ తో ఉన్న కడుపు నిండా ఏది తిని ఉండదు, ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మొత్తం తినేస్తుంది. తర్వాత బర్డ్ కేన్ దగ్గరికి వస్తాడు. ఇక్కడ కేన్ ఉన్న ఫ్యూల్ మొత్తం బాటిల్స్ లో నింపుతూ ఉంటాడు. దాన్ని చూసిన బాయ్డ్ అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటాడు. అప్పుడు కేన్, నేను పిచ్చ కోపంలో ఉన్నాను, ఏ మాన్స్టర్స్ అయితే మా అమ్మని చంపేశాయో వాటిని తగలబెట్టాలి అనుకుంటున్నాను అంటాడు. దానికి బాయ్డ్, ఇలాంటి పనుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, మనం వాటిని చంపలేం అంటాడు. కానీ కేన్ మాత్రం, నీకు గుర్తుందా ఒకదాన్ని మనం చంపి తగలబెట్టేశాం కదా అంటాడు. అప్పుడు బాయ్డ్, అది ఆల్రెడీ చనిపోయిందని మనం చంపాం, ఇప్పుడు ఉన్నాయి అలా కాదు, అవి చాలా ప్రమాదకరమైనవి అంటాడు. కానీ ఇప్పుడు కేన్ ఎవరి మాట వినేలా ఉండడు, వాళ్ళ అమ్మని చంపిన మాన్స్టర్స్ ని తను చంపాలి అనుకుంటాడు. అందుకే బాయ్డ్ కూడా, సరే ఇందులో నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని ఇద్దరు కలిసి ఆ ఫ్యూల్ బాటిల్స్ ని బయటికి తీసుకొని వస్తారు. అలా ఇద్దరు కలిసి ఒక గుహ దగ్గరికి వస్తారు. అప్పుడే కేన్ అంటాడు, ఇలాంటి గుహలు ఈ టౌన్ చుట్టూ చాలా ఉన్నాయి, అంటే విక్టరే ఎవరో అంటుంటే విన్నాను, ఈ గుహల్లోంచే ఆ మాన్స్టర్స్ బయటకు వస్తాయని, మనం లోపలికి వెళ్లి వీటిని మొత్తం చంపేయాలి అంటాడు. కానీ లోపలికి వెళ్లి మళ్ళీ బయటికి రావడానికి కోసం వాళ్ళ సేఫ్టీ కోసం బాయ్డ్ అక్కడ ఒక థాడ్ ని కట్టి ఉంచుతాడు, దాని సహాయంతో వీళ్ళు బయటికి రావాలి అని. అప్పుడే కేన్ అంటాడు, మా అమ్మ చనిపోతున్నప్పుడు ఒక్కతే ఉందా, ఎవరు తన పక్కన లేరా అని. దానికి బాయ్డ్ ఆలోచించకుండా చెప్పేస్తాడు, నేను అక్కడే ఉన్నాను, కాకపోతే ఆ మాన్స్టర్స్ నన్ను బంధించాయి, మీ అమ్మ చనిపోవడం నేను కళ్ళతో చూసేలా చేశాయి, అందుకే నన్ను క్షమించు, మీ అమ్మని కాపాడలేకపోయాను అంటాడు. ఆ మాట వినగానే కేన్ ఇంకా చాలా బాధపడతాడు, పక్కన ఉన్నా కూడా కాపాడలేని పరిస్థితిలో ఉన్నాం కదా అని. తర్వాత జేడ్ ఇంకా క్రిస్టి కనిపిస్తారు. ఇద్దరు కలిసి చైన్ డెడ్ బాడీని నీట్ గా రెడీ చేసి ఉంటారు. అప్పుడే బాయ్డ్ కేన్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అలా కేన్ వాళ్ళ అమ్మ డెడ్ బాడీ దగ్గరకు వచ్చి తనని చివరి చూపులు చూస్తూ చాలా ఏడుస్తాడు. తర్వాత బయట సారా కూర్చొని ఉంటుంది. అప్పుడే జూలీ తన దగ్గరకు వచ్చి, రాత్రి నా తమ్ముణ్ణి నన్ను నువ్వు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. దానికి సారా, మిమ్మల్ని కాపాడాలనుకున్నాను కాబట్టి నేను కాపాడేశాను అంటుంది. అలాగే జూలీ, ఇంకా కొన్ని విషయాలు కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటుంది. దానికి సారా, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా నాతో ఫ్రీగా మాట్లాడొచ్చు అంటుంది. కానీ జూలీ మాత్రం ఇంకెప్పుడైనా మాట్లాడతానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత డెబితా కనిపిస్తుంది. తనిప్పుడు హెన్రీతో ఉంటుంది కాబట్టి హెన్రీ తనని ఒక బేస్మెంట్ లోకి తీసుకువెళ్తాడు. నా వైఫ్ కి చాలా విజన్స్ వచ్చాయి, అవి మొత్తం నాకు చెప్పింది, తను చనిపోవడానికి ముందు వరకు నేను అన్నిటినీ డ్రాయింగ్ చేశాను అని అక్కడ ఉన్న మొత్తం గుర్తులనే తనకి చూపిస్తాడు. అలా డెబితా అక్కడ ఉన్న మొత్తం పెయింటింగ్స్ చూసి షాక్ అవుతుంది. ఈ డ్రాయింగ్స్ లో ఆ టౌన్ గురించి, అక్కడ ఉన్న వాళ్ళ గురించి మొత్తం అన్ని డ్రాయింగ్స్ ఉంటాయి. అలాగే హెన్రీ అంటాడు, నా వైఫ్ మిరిండా ముందే చెప్పింది, ఇలాంటి మిస్టీరియస్ ఒక టౌన్ ఉంది, ఆ టౌన్ లోకి ఒక్కసారి వెళ్తే తిరిగి వెనక్కి వెళ్ళలేరు అని అంటాడు. తర్వాత టౌన్ ని చూపిస్తారు. ఇక్కడ ఉన్న అందరూ చర్చిలోకి వెళ్లి చనిపోయిన చైన్ కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అలా కొంతసేపటి తర్వాత అందరు చర్చి నుంచి బయటికి రాగానే బాయ్డ్ దగ్గరికి ఎలీస్ వస్తాడు. తనతో మాట్లాడాలి అనుకుంటాడు. కానీ బాయ్డ్ మాత్రం, నాతో ఇప్పుడు ఏం మాట్లాడకు, నేను తర్వాత నీకు చెప్తాను అని, కాకపోతే ఈ రోజు నైట్ మాత్రం ఒక్క మాన్స్టర్ నైనా మనం తగలబెట్టేయాలి అంటాడు. తర్వాత జిన్, ఈతన్, జూలీ ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే జూలీ, ఈతన్ ఇద్దరు యానిమల్స్ ని చూడడానికి వెళ్లిపోతారు. ఇక జిన్ ఒక్కడే ఇంట్లోకి వస్తాడు. అలా లోపలికి రాగానే సడన్ గా జిన్ కి ఫోన్ రింగ్ వినిపిస్తుంది. అది చూసి జిన్ షాక్ అవుతాడు. కానీ భయం భయంగానే వెళ్లి ఆ ఫోన్ ని లిఫ్ట్ చేస్తే ఆ ఫోన్ లోపల చనిపోయిన తన కొడుకు థామస్ మాట్లాడుతూ ఉంటాడు. అలా చనిపోయిన తన కొడుకు మాటలు వినగానే జిన్ షాక్ అవుతాడు, అలాగే చాలా భయపడతాడు కూడా. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి ఈ పార్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 లైక్స్ ని టార్గెట్ ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.